మేజర్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎవరో తీసుకొచ్చారు అగెన్స్ట్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ట్రస్ట్ మీరు తెచ్చి ఏదో ఇది ఏగో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇదిగో చైర్మన్ అని పెట్టేశారు. ఆమె తాతతో ఎప్పుడు లేదు, తండ్రితో ఎప్పుడు లేదు, ఇప్పుడు వచ్చి ఇక్కడ చాలా ఉద్ధరిస్తారని నేను స్టేట్మెంట్స్ ఏదో చూస్తూ ఉన్నాను. నా తను స్వర్గీయ తండ్రి గారు బ్రతికినంతసేపు ఒకసారి కూడా విజయనగరం వచ్చి ఆయన్ని కలవడం అనేది లేదు. విజయనగరం కానీ ఆయన ఉండే సింహాచలం కానీ 21 సంవత్సరాలు నా సోదరుడు అక్కడ చైర్మన్గా ఉన్నా ఆయన్ని ఒక్కసారి కూడా ఇటు వచ్చి కలలు కలిసినట్ల ఎక్కడ దాఖలాలు లేవు. మన విజయనగరం ఓల్డ్ సంస్థానం ఇది, 105 దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయంలో సంవత్సరంలో పండుగలు ఉంటాయి. ఈ 105 దేవాలయాల్లో ఒక్క దేవాలయంకి 21 సంవత్సరాల్లో ఏ పండుగ కూడా హాజరయ్యారనేది ఎక్కడ దాఖలాలే లేదు. నా పైన కత్తి రుబ్బడం ఏదో ఇప్పుడు చాలా ప్రేమతో బాబాయ్ అని పిలుస్తూ ఉన్నారు. ఆమె వాడిన భాష ఆ తండ్రిపై ఎలా ఉందో బహుశా ఎవరు ఎవరు శిష్యుకం చూసి చేశారో నాకైతే అర్థం కాలేదు. ఇటీవలే మీరు సోషల్ మీడియాలో చూసే వాళ్ళు ఉంటారు, మా ఎమ్మెల్యే గారు వాడిన భాష ఆ తరంలో ఆ తండ్రితో మాట్లాడితే ఆయన బాధ వేసి నాలాంటి మనుషులు అన్నారు, ప్లీజ్ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్. ఓయ్ ఇంకేంటి నన్ను చూస్తున్నారు? న్యూస్ని న్యూసెన్స్ లేకుండా చెప్పి ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్మెంట్లా మార్చి ఎప్పుడు మీకోసం పనిచేసే మీ ఎఫ్బి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చివరిలో చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకొకటి, కింద గంట సింబల్ ఉంది కదా, దాన్ని గట్టి కొట్టండి, నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.